కరోనా కారణంగా గతంలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు నిర్వహించడానికి సిద్ధపడుతుంది ఎలక్షన్ కమిషన్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాజాగా ఇప్పుడు నిమ్మగడ్డ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ఆల్రెడీ తేల్చి చెప్పేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాను అని చెబుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒకవేళ కోర్టు గనక ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు నిర్వహించండి అని గనక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది అనేది ఒకవేళ అదే గనక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిమ్మగడ్డదే పై చేయి అనే వార్తలు ఖచ్చితంగా మనం చూసే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు అయితే దీనికి ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే గతంలో కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది అప్పుడు కరోనా వేవ్ చాలా ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే కాస్తంత తగ్గుముఖం పట్టింది అనేది నిమ్మగడ్డ కమి అదే ఎన్నికల కమిషన్ తరపు వినిపిస్తున్న వెర్షన్ కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి కరోనా ఇప్పుడే ఎక్కువగా ఉంది విజృంభణ పెరిగింది అనేది ప్రభుత్వం వెర్షన్ కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించే ఆలోచన అయితే చేస్తుంది ఆల్రెడీ మిగిలిన రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అలాగే తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ప్రాబ్లం ఏముంది అనేదే ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన కాకపోతే అప్పుడు వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వం మొత్తం మీద ఒక ఆఫ్ వార్ని అయితే నడుస్తుంది ఇలా ఎన్నికల తర్వాత ఇరు పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య జరగాల్సిన వారు ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది ఇప్పుడు నడుస్తుంది కాకపోతే ఇప్పుడు గతంతో పోలిస్తే మాత్రం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది అని చెప్పి అఫిడవిట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పేర్కొన్నారు హైకోర్టుకు సమర్పి సమర్పించిన అఫిడివిట్లో ఎన్నికల కమిషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అలాగే రాసిన లేఖలు ఈ అంశాలన్నీ కూడా ఆల్రెడీ వివరించిన నేపథ్యం కోర్టుకి అన్ని అంశాలను వివరించింది ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశాలు ఎలా జారీ చేస్తే అలా నడుచుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ చెబుతుంది కాకపోతే ఎక్కువగా ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది మొన్న కోర్టులో జరిగిన వాదనలు చూసినా సరే కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరునే తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్కి సహకరించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే కనుక జరిగితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పై చేయి సాధించినట్టు అవుతుంది అనేది మరి రాజకీయంగా దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా చూడాల్సిన పరిణామమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి